అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు, ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అంత కథమవుతుందా? గంట అలక కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయి, ఒక సముద్రం అయిపోయి. అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ మనం అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడా లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి, ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథ అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దానికి డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటున్నాడు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట, దానికి కారణమేంది? నిష్కారణంగా ఏది రాదు, తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి, నువ్వు ఎక్కడు స్టార్ట్ చేస్తున్నావో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడిగేస్తావు. గ్యారంటీ మాట, అది న్యాచురల్, దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు, దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే, కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. 2 ఇస్తే 4 ఇస్తామని అర్రాస పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ 2 కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెల ఒక నెలది ఈత కొట్టింది. అప్పుడు ఏమవుతుంది జనముల ఏం అభిప్రాయం వస్తుంది? సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం, ఇంత దోకానా అనుకుంటాం, అంతే కదా. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 1వ తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. ఈ 3 జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం. హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది, ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక విశ్వ నగరంగా మార్చడానికి
ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది. మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నాం. ఈ పథకానికి ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు కేటాయించాం.